Welcome to all the viewers of Ashirwad Suvartha Jayabheri. Ashirwad Suvartha Jayabheri karyakraman vikshistunna mai andariki aahvanam. I am so excited that God gave me this opportunity to preach the gospel. సువార్తను ప్రకటించడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. And I also thank God for using me as his mouthpiece. అంతే కాకుండా నన్ను తన యొక్క నోటికి నోరుగా వాడుకుంటున్నందుకు ఆ దేవాది దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. Thank you for my brother సువార్తరాజు గారు. Thank you so much for being a great blessing to me. అలాగే మరి సువార్తరాజు గారు నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నందుకు వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. And his name is సువార్తరాజు means gospel king and peru suvartha raju anaga raju suvarthaki raju and then we believe that God has commanded us to go into all the world, preach the gospel to every creature. Sarva lokaniki velli sarva srushtiki suvarthanu pratinchamani unnarani mem namuchunnam. So the gospel, you know, he commanded me to preach good news, preach about his goodness, preach about how good he is. కావున ఆ దేవుడు ఎంత మంచివాడో, ఎంత అనుగ్రహం కలిగినటువంటి వాడో, ఈ విషయాల్ని లోకానికి వెళ్ళి చెప్పమని ఆ దేవుడు నాకు తెలియజెప్పి ఉన్నారు. See, the scripture says that he was not sent into the world to condemn the world or to judge the world, but to save the world. దేవుని యొక్క వాక్యంలోనే వ్రాయబడినటువంటి ఒక మాట ఏమని తెలియజేయబడుతుందంటే, దేవుడు ఆయనని లోకంలోనికి పంపించింది తీర్పు తీర్చడానికి కాదు, శిక్షావిధిని కలిగించడానికి కాదు, ఈ లోకాన్ని రక్షించడానికే దేవుడు తన కుమారుని పంపి ఉన్నారు. As a teacher, I believe that I must be very careful in what I'm teaching. మరి నేను ఒక ఉపదేశం చేస్తున్నటువంటి ఒక ఉపదేశకుడిగా నేనేమి నేర్పిస్తున్నానో ఈ విషయంలో నేను కూడా జాగ్రత్త కలిగి ఉంటున్నాను. But I'm telling you, Holy Ghost is the boss. అయితే ఒకటండి, పరిశుద్ధాత్మడే మా పైన అధికారి. And he is the one who is teaching us. ఆయన మనకు నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు. So whatever he teaches, you know, his name is called Comforter. When you hear his voice, you will be comforted. ఆయన ఏమేమి మనకు బోధించినప్పటికీ ఆయనకున్న పేరులో ఒక పేరు ఆదరణకర్త. కాబట్టి ఆయన యొక్క ఉపదేశములన్నింటిలో మీకు ఆదరణ అనేటువంటిది కలిగి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. See, he never comes to show you your faults. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మీ యొక్క తప్పులను పైకెత్తి చూపించడానికి రాడండి. సో లెట్స్ గో టు జాన్ 16. యోహాను సువార్త 16వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే, ఐ మీన్ యు నో దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది గాస్పెల్ డియర్. ఇది సువార్త అనేటువంటి దానిలో ఒక భాగం అండి ఇది. ఇట్ సేస్ 16:7. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో ఎలాగున్నది, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. అండ్ యు షల్ నో ద ట్రూత్ అండ్ ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. సత్యము మీరు తెలుసుకుంటారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుందండో, ఈ ముందే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. హి సేస్ ఇఫ్ ఐ కెనాట్ గో హి కెనాట్ కమ్. ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఆయన రారు అని చెప్పేసి పరిశుద్ధాత్మను గురించి యేసు ప్రభు చెప్తున్నారు. బట్ వెన్ ఐ గో, కానీ నేను వెళ్ళిన ఎడల ఐ విల్ సెండ్ హిమ్ టు యు, నేను ఆయనను మీ యొద్దకు పంపిస్తాను అని చెప్పారు. అండ్ ద కంఫర్ట్ 15:26 విల్ రీడ్ 15:26. అలానే 15వ అధ్యాయము 26వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, అనగా పైన, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. See, the work of the Holy Spirit is to witness about Jesus. పరిశుద్ధాత్మని యొక్క కార్యం ఏంటంటే యేసును గురించి సాక్ష్యం చెప్పడం. నెక్స్ట్ విసెస్ ఆ తర్వాత మాటలు ఏమంటారంటే, మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనక మీరును సాక్ష్యమిత్తురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్ డియర్. అంతా యేసును గురించేనండి మాట్లాడుకునేది. ఫ్రమ్ ది బిగినింగ్ టు ది ఎండ్ ఇట్ ఇస్ జీసస్. ఆది నుండి అంతం వరకు కూడా మనం మాట్లాడేది యేసు యేసు యేసే. జీసస్ సెడ్ ఐ యామ్ ది ఆల్ఫా అండ్ ఒమేగా. యేసు ప్రభువు అన్నారు, నేనే ఆల్ఫాయు ఒమేగాయునై ఉన్నాను. ఐ యామ్ ది బిగినింగ్ అండ్ ది ఎండ్. నేనే ఆదియు అంతమునై ఉన్నాను. హల్లెలూయా, ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్. కాబట్టి అంతా యేసును గురించి మాట్లాడుతుంది. ఆమేన్, ఆమేన్. సో జీసస్ సెడ్ ఇట్ ఇస్ గుడ్ దట్ ఐ గో, దట్ ఇఫ్ ఐ గో నాట్ ఐ విల్ నాట్ బి సెండింగ్ కంఫర్టర్, ఇఫ్ ఐ గో ఐ విల్ సెండ్ యు అనదర్ కంఫర్టర్. యేసుక్రీస్తు ప్రభువారే సత్యముగా చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు నేనే పంపుతాను అని చెప్తున్నారు. ఆమేన్, ఆమేన్. సో పీపుల్ హు డస్ నాట్ బిలీవ్ హోలీ గోస్ట్, ప్లీజ్ బిలీవ్ దట్ జీసస్ వెంట్ అండ్ నౌ ఇన్ దిస్ డిస్పెన్సేషన్ హోలీ స్పిరిట్ is the in charge. Snehitulara, oka vela evaraina parishuddhaatmanu gurinchi inka nammika lekunda undinatlayite meeto cheptunanu, Yesu Prabhu aina aarohanamai velli unnaru,
ఆయన వెళ్ళి ఉన్నారు గనక పరిశుద్ధాత్ముడిని మన కొరకు ఈ లోకంలోనికి పంపి ఉన్నారు. ఈ యుగంలో పరిశుద్ధాత్ముడు తన కార్యాలను తాను చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది మీరు నమ్మితేరాలి. ఆమేన్. దట్స్ ఇట్ ది ఫైనల్. యు నో దట్ దట్స్ వాట్ ద స్క్రిప్చర్ సేస్. అండ్ ద నెక్స్ట్ వర్స్ అదే లేఖనం చెప్తుంది గనక అది నమ్మితేరాలి. ఇప్పుడు 8వ వచనం ఏమంటుందంటే, ఆయన వచ్చి అనగా పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చియు, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును ఒప్పుకొన చేయును. లోకం ఒప్పుకొని చేస్తుంట. నెక్స్ట్, లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనక పాపమును గూర్చియు. చూడండి, లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనక, అండి యేసు ప్రభునందు విశ్వాసముంచలేదు గనక పాపం చేస్తే కాదు అంతే అని విశ్వాసం ఉంచకపోవటం వల్ల పాపముల గురించి చూపింప చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ యేసయ్య పాపాలు వేళ చెల్లించేశాడు. ఓకే, చెల్లించేశాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పని ఏంటంటే పాపాలు వేళ చెల్లించాడు కాబట్టి విశ్వసించని వాడు పాపి అంతే, విశ్వసించిన వాడు నీతిమంతుడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సీ, ఇట్ ఈస్ సింపుల్. బికాజ్ యూ డిడ్ నాట్ బిలీవ్, యు ఆర్ ఎ సిన్నర్ స్టిల్. దో జీసస్ పేడ్ ద ప్రైస్ ఫర్ యూ, యేసుక్రీస్తు వారు మీ కొరకు వెళ్ళ చెల్లించినప్పటికి, బట్ వి గాట్ టు యాక్సెప్ట్, మనం విశ్వసించాలి, అంగీకరించాలని అన్నమాట. 1 కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 21, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం ఉన్నటువంటి మాట, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మువారిని, నమ్మువారిని రక్షించుట. సీ, యు గాట్ టు బిలీవ్. నమ్మాలండి మీరు. అవర్ పార్ట్ ఈస్ జస్ట్ బిలీవ్. మన యొక్క పని ఏమిటంటే మన వైపు నుండి నమ్ముట మాత్రమే. When you believe that Jesus paid for your sins, యేసు క్రీస్తు వారు నీ యొక్క పాపముల కొరకు వెళ్ళ చెల్లించేశారు అన్నమినప్పుడు, and then the very next thing it says, next thing that it appears, because the world did not believe, the Holy Ghost will come and say that you are a sinner, you need a savior. ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనక, యేసునందు నేను విశ్వసిస్తున్నా అంటే పాపలన్నీ పాపాలన్నీ పోయినట్టే అంట, తొలగిపోయినట్టే అనమాట. ఎందుకంటే ఆయన వెళ్ళి చెల్లించాడు. వెళ్ళి చెల్లించాడు. యేసునందు ఏం విశ్వసించాలా? నా పాపాలు వెళ్ళి చెల్లించాడు అని విశ్వసించాలి. అని విశ్వసించాలి అంతే, వెళ్ళిపోతాయి. బా, అంతా ఇప్పుడు యేసుప్రభు ఏదో పాపాలు ఒప్పుకోవడం, అన్ని ఒప్పుకోవడం అక్కడ కాదు. ఆయన రూల్స్ పెట్టాడు, రెగ్యులేషన్స్ పెట్టాడు. ఎందుకంటే నియమ నిబంధనలు షరతులు పెట్టాడు. మనం పుట్టక మునిపే, ఆమేన్, yes, అన్ని పాపాలు చెల్లించాడు. ఆమేన్. 2000 సంవత్సరాల క్రితం ఆయన లోకంలోకి వచ్చి ఒప్పుకోవడం వల్ల ఫర్గివ్నెస్ కాదు. మనం ఒప్పుకోవాల్సింది ఒకటే, యేసయ్య నా పాపాల గురించి చనిపోయావు కాబట్టి థ్యాంక్ యూ, అంతే, అది ఖతం అయిపోయా. వెరీ గుడ్. నెక్స్ట్, ఆ తర్వాత నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక. మీరంటే ఎవరు? శిష్యులు. నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన తిరిగి జన్మించిన వారుగా ఉన్నటువంటి మీరు నన్ను చూడరు గనక నీతిని గురించి ఒప్పింపజేస్తాడు అంటాడు. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు పని ఏంటంటే, హోలీ స్పిరిట్ పని ఏంటంటే, నీతి మంత్రుడు అంటే 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు అని నీతి మంత్రుడే. అంతే అండి. ఇప్పుడు పడతాడు అని కాదు, పడతాడు అని కాదు, వచ్చి ఒకటే అంటాంట, యేసు నీ స్థానం అది కాదు, నువ్వు నీతి మంత్రుడు అని లేపుతాడు. ఆమేన్. నీతి మంత్రుడు అని లేపుతాడు. బా, ఎంత మంచి గొప్పతనం అండి. ఆదరణ ఇప్పుడు, ఇప్పుడు గుడ్నెస్ ఇస్ సో గ్రేట్. ఇప్పుడు ఆదరణ అంటే ఎవడికి, ఎవడికి ఆదరణ కావాలా? దుఃఖంలో ఉన్నవాడికి, పడిపోయిన వాడికి, ఎలాంటివాడికే కదా. మా ఉన్నవాడికి వచ్చి పోడడం కాదు కదా. అంతే, పోడడం అంటే ఆదరణ కాదు. అంతే అండి, అది గాయపరచడం. గాయపరచడం, దుఃఖపరచడం. దుఃఖపరచు వచ్చి పాప పాపి 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 చెప్తానండి. వచ్చి పడినప్పుడు నీ ఏసైనా నీతి మంత్రుడు వేసాను లేపుతాను. అది కూడా లోకులకి ఎందుకు జ్ఞాపకం చేస్తా అంటే, పాపి అనేవాడికి ఒక రక్షకుడు కావాలి. ఇక రక్షకుడు ఉన్నాడు, ఈ పాపాల వెళ్ళి చెల్లించాడు అంతే. అదే గైడ్ చేస్తాడు. కానీ పాపి విను విజ్జేస్తున్నాడు, నేరస్థాపన చేసినట్టు కాదు. లేదు, ఎందుకంటే దేవుడు వచ్చిన తర్వాత ఆయన ఆదరణకర్త. ఆదరణ అమ్మ ఆదరిస్తుంది. అవునండి. అమ్మ ఆదరణ వేరు. ఒక తల్లి లాగా ఆదరించేటువంటి ఆదరణ, దేవుడిచ్చేటువంటి ఆదరణ, ఒక ప్రేమ తండ్రి లాగా. ఆల్ అమేజింగ్. నెక్స్ట్, తర్వాత అంటాడు కదండి ఇక్కడ, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గురించి ఒప్పుకొని చేయను. ఇప్పుడు లోకాధికారి ఎవరు? అపవాది. అపవాది వాడు తీర్పు పొందాడు. వాడు వాడిని ఆయుధాలన్నీ దేవుడు తీసేశాడు, నిరాయుధంగా చేశాడు. ఏం లేదు, ఇంకా వాడు తీర్పు పొందాడు, వాడు వచ్చి నిన్ను ఏం చేయలేడు. ఆమేన్. వాడికి నీ మీద అధికారము లేదు, మనకు తీర్పు లేదు, మనకి తీర్పు లేదు.
అంతే కదండి. కానీ యోహాను సువార్తలో మీరు జ్ఞాపకం 3:18 ఏమంటారు, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు లేదు, తీర్చబడదు. ఆమేన్. ఇది గుడ్నెస్సే. ఆమేన్. అంటారు బ్రదర్ నువ్వు ఇట్లా చెప్పేసి అందరు విచ్చడిగా పాపాలు చేస్తారు అని చెప్తారు. అంటే తెలియకండి మనిషికి, మనిషికి భయం పెట్టాలి, మీరు దేవుడి భయం పెట్టాలి, భయం పెట్టాలి అంటారు. ఇప్పుడు చూడండి, ఆయన చెప్పే అతనికి భయం లేదు, భయపెట్టాలి. భయంతో మనుషులు మారుతారు అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా ఆయన భయాన్ని పెట్టిండే కూడా, అప్పుడు అందరిని భయపెట్టేసి ఉంటే వదిలిపోయేది పని అయిపోయేది. కానీ ఇక్కడ ఏమంటాడు, పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని వెళ్ళగొడుతుంది. మనిషిని మార్చాలి అంటే ప్రేమనే. ఇది దేవుడు ఏర్పరచుకున్న ఒక ప్రక్రియ. బైబుల్ ఏంటంటే దేవుడు లోకాన్ని ఎంతనో ప్రేమించాడు, కాబట్టి ఇంకోటి మనం ఇంకనూ పాపలమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టాడు. తద్వారా ఆయన ప్రేమను వెల్లడపరిచాడంట. సో ఎందుకంటే ఆయన ప్రేమనే మనిషిని మార్చగలడు. అందుకే రోమా పత్రిక 2:4 ఏమంటే, దేవుని అనుగ్రహము మారు మనసు కలుగజేస్తుంది అంటే మీకు తెలియదా అంటాడు. అంటే మంచితనమే దేవుని మనిషిని మార్చగలదు. కానీ ఒక తాగుబోతున్నాను అనుకోండి, ఒక ఇది ఇది నేను ఎక్కడికి వెళ్ళిన చెప్తూ ఉంటా, ఒక చిన్న పాస్టర్ ఉన్నాడు పాపం, ఆయన దగ్గర ఒక 200 మంది 300 మంది వచ్చేవారంట. ఒక కపుల్ వచ్చేవాళ్ళు అక్కడ, అంటే ఒక జంట, భార్య భర్త పరమ భక్తురాలు స్త్రీ, ఆ భార్య మంచి విశ్వాస ఆవిడ, పరమ తాగుబోతు భర్త, ఎవ్రీ సండే వచ్చేవంట, ఎన్ని కూడా గుడికి వచ్చేవాడు, తాగి వచ్చేవాడు, ఎన్నికారు కూర్చోవాడు, వెళ్ళినప్పుడల్లా కంపు వచ్చేదంట. ఇప్పుడు ప్రేమ చూపించాలా, వెళ్ళగొట్టాలా? వాస్తవానికి అయితే ఎందుకు వస్తున్నారు బాబు ఇలా తాగేస్తున్నా తిడతారు, మనం తిడతారు. కానీ ఈయన ఏమనలే పాస్టర్, చూసా అంటే ఒకరోజు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల ఏమైనా నేను మీ ఇంటికి భోజనానికి రావచ్చా అనుకున్నానంట. అంటే వీళ్ళమ్మ క్లాస్ బీకడానికి వస్తున్నాడేమో అని అనుకుంటారు కదా, రండి అన్నాడు పాపం. పాస్టర్ గారు భోజనానికి రావచ్చా అంటే ఇంకా ఎవరు వద్దంటారు, రండి అమ్మన్నారు. వీళ్ళు వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారికి ఆయన వడ్డిస్తున్నాడు, వడ్డిచ్చేటప్పుడు కూడా కంపు, అంటే పాపం అడిక్షన్, దానికి బానిసైపోయాడు. ఏం చేయాలి, ఈయన చేసి ఈయన వడ్డిన తర్వాత అన్నం తిన్న తర్వాత నేను ఒక పని చేయొచ్చా, మేము లేచిన తర్వాత అమ్మ క్లాస్ మొదలు పెడతాడేమో అనుకున్నా, నేను నిన్ను హద్దుకోవచ్చా అన్నట. ఒక్కసారి ఇట్లా హద్దుకున్నాడంట, ఆ పాపం అనే వ్యసనము పగిలిపోయిందంట, ఆ ప్రేమ వల్ల చైన్ పగిలిపోయిందంట. ఆమేన్. పగిలిపోతే ఆ రోజు నుంచి మానేశాడంట బాబా. కానీ ఇంకా ఆలోచన ఎట్లాగా దేవుడు అనుగ్రహించినంట, పరిశుద్ధాత్మ కంఫర్ట్ చేస్తా అంట. అదే కదా, ఆయనకి ఏం కావాలా ఇప్పుడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు వచ్చినప్పుడల్లా ఒక్క పాపిని తిట్టడం చూసామా? ఎక్కడ లేదండి పాప. ఇప్పుడు అందరు పాపులే. అదే కదా, ఏం చేశాడు? ఒక 4 పక్షమాయన ఏం చేసుకో, పైన ఒప్పి కప్పు ఇప్పి పై కప్పు ఇప్పేసి తీసుకొస్తాడు. తీసుకొస్తే అతను ఏం అడగలే, యేసు ప్రభు నా పాపాలు క్షమించు, పాపాలు క్షమించాను అనలేదండి అని చూసి, వాడి విశ్వాసం చూసి కుమారుడా ఆమేన్ నీ పాపములు నీకు క్షమింపబడి ఉన్నవి అంట. ఉన్నవి అతనికి స్వస్థత కావాలి. అదండి పాపక్షమాపణ ఏంటి అంటే, మనిషికి ఏంటంటే రోగానికి దేవునికి మనిషికి మధ్య పాపం ఉంది. పాపం అనే గోడ, పాపం వల్ల వచ్చిన జీతము మరణం. మరణం అంటే వ్యాధి కూడా ఒక అందులో ఒకటి అండి. ఒకటి ఏం చేశాడు ఇప్పుడు దేవుడు, యేసు ఏం చూశాడు, ఆ మనిషిలో పాపం అడ్డం ఉంది, పాపం అని ఆయన మనసులో ఎక్కువ ఉందంట. నీకు అతను తెలియాలంట దట్ యువర్ సిన్స్ హావ్ బీన్ ఫర్గివెన్ అని మనిషికి తెలవాలంట. తెలిసే సోదరి సోదరుడు, నీకు తెలిసిన మరుక్షణము స్వస్థత ప్రవాహం వల్లే ప్రవహించు నీ జీవితంలో చెప్తాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటాడు. అప్పుడు సద్దుకేలు పరిచయలు, దేవుడు తప్ప ఇతరులని పాపాలు క్షమించేవాడు దైవదూషణ ఎందుకు చేస్తున్నా అంటాడు. ఇది నీకు తెలియనట్లుగా మనుష్య కుమారుడికి అధికారం, అధికారం ఇవ్వబడని మీకు తెలియను గాక అంటాడు. నీకు లేచి పొమ్మంటాడు అంతే. హల్లెలూయా. కానీ ఇందా మీరు అంటున్నట్లు ఒకవేళ ఇప్పుడున్న రోజుల్లో అయితే, ఇప్పుడు మనకే గనక ఎదుటి వాళ్ళు పాపం ఉన్నందు చేత వాడు రోగిగా ఉన్నాడు అంటే మనం 4 తిడుదాం అండి. ఇరా నువ్వు పాపం దాచుకున్నావు, పైకి వీళ్ళందరికీ నువ్వు రోగగ్రస్తుడని అనుకున్నావు, కానీ నువ్వు ఇలాంటి పాపంతో వేషధాన బతుకని మనం ఇంకా ప్రసంగాల్లో మనం తిట్టేసింది మనం అయితే. కానీ యేసు ప్రభు అలాగ అనలేదు, కుమారుడు అని అన్నాడు అంటే. ఇప్పుడు తిట్లే బాబా బాబా, ఎంత ప్రేమ ఆయన. ఏంటంటే ఆయన యేసు ప్రభు ఒకటి అంటాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి. అంటే ఈయన చూసిన ప్రేమ తండ్రిదే. అది ఇప్పుడు ఒక్కొక్క డిస్పెన్సేషన్ లో ఒక్కోటి, ఇప్పుడు పాత నిబంధన పాదే
ఇప్పుడు ఇప్పుడు వచ్చి కొత్త నిబంధనలు వచ్చి పాతది బోధిస్తా అంటే కుదరదు. అదే కదా, కొత్త నిబంధన వచ్చిందా, దిస్ ఇస్ ఇంకా మోడిఫైడ్. దానికంటే కొత్త నిబంధన ఎందుకు వచ్చింది, పాత నిబంధనలో దేవుడు కొంచెము తప్పు కనుగొన్నాడు అందులో. అదేంటంటే లోపం కనుక్కున్నాడు. లోపం ఏంటి, ఏ మనుషుణ్ణి కూడా అది నీతి మంత్రుడిగా చేయలేకపోయింది. పర్ఫెక్టే పరిశుద్ధ, ఇటువంటి మచ్చ లేదు, పర్ఫెక్ట్. కానీ మనిషికి ఏమీ సాయం చేయలేదు, దట్ డి నాట్ డూ ఎనీ బెనిఫిట్ ఫర్ ద మానవాళికి, ఏ విధమైన ప్రయోజనం చేయలేకపోయింది. అందుకే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, యేసు ప్రభు వచ్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలే, దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన నెరవేర్చాడు, నమ్మిన వాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు, ఉచితంగా ఫ్రీగా, ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా. లేకుండా ఇప్పుడు ఈయన వచ్చి లేచి వెళ్ళిపోన్నాడు యేసు ప్రభు. ఈయన అలానే మీ పాపాలు క్షమింపబడి ఉన్నవి కాబట్టి మీకు ఇప్పుడు స్వస్థత కలుగును గాక, ఆమేన్. స్వస్థత కలుగును గాక, ప్రతి రోగాన్ని వేళ్లతో శపిస్తున్న యేసు నామములో హల్లెలూయా. సోదరి సోదరుడా, మన పాపాలు క్షమింపబడి ఉన్నవి అని నీకు తెలియను గాక. సో మీరు అలా పలికిన వెంటనే ఇప్పుడు స్వస్థత కలిగినటువంటిది ప్రజల్లో కూడా ఒక మంది వారు నమ్మి ఇప్పుడు ఒకటే యేసు నామంలో జరిగి తీరాల్సిందే. ఆమేన్. అంతే, ఎందుకంటే ఏదో ఉట్టిగా నేను ఏం చెప్పట్లే. యేసు నామం అంటే అన్ని నామముల కంటే పైన. ఇప్పుడు యేసు నామంలో రోగాన్ని ఎందుకు అంటున్నామంటే ఆ రోగాన్ని ఆయన భరించాడు. సో భరించాడు కాబట్టి ఆ రోగాన్ని వేరే వాళ్ళ శరీరం మీద ఉండే అధికారం లేదు. ఎస్, ఎందుకంటే ఆయన శరీరంలో భరించాడు, భరించేశాడు కాబట్టి మనం ఎందుకు భరించాలా. అందుకే యేసు నామం అంటాము, మన నామం కాదు. అంతే అండి, యేసు నామం అనగానే ఆ శరీరము వారి మీద ఉన్న పట్టు విడిపోతుందన్నమాట. ఆమేన్. హల్లెలూయా. సీ ద గ్రిప్ ఆఫ్ ద డిసీజ్ ఇస్ బ్రోకెన్ ద మూమెంట్ యు సే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ వ్యాధి యొక్క పట్టుదల అనేటువంటిది అక్కడ తెగిపోయింది అన్నమాట. అది దాని యొక్క పట్టుతో అంత పవర్ఫుల్ నేమ్ యేసు నామంలో. కానీ ఉట్టిగా ఆ యేసు నామంలో యేసు నామం మన అంటే యేసు నామంలో కావును కాక అవుతుందంటావా, మిమ్మల్ని అనుమానం డౌట్ అంటే యేసు నామ ఎందుకు మనకు ఆ మీ సంతోషము పరిపూర్ణ మగునట్లు అడుగుడి అడుగుడు అన్నారండి. నా నామంలో తండ్రి ఏది ఇష్టమో కూడా అడగండి అన్న. నా నామంలో మీరు తండ్రిని ఏది అడిగినను అంటాడు. హల్లెలూయా. సీ హిస్ నేమ్ ఇస్ పవర్ఫుల్. ఆమేన్. హల్లెలూయా. సీ ఆల్ పవర్ హస్ బీన్ గివెన్ టు హిమ్. సర్వ అధికారము ఆయనకే అనుగ్రహించబడింది. యు ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్, నా నామములో మీరు ఏదైనా అడగండి, మై ఫాదర్ విల్ డు ఇట్. నాకు తండ్రి అది మీ కొరకు చేస్తారని ప్రభు చెప్పినాడు. జాయ్ మే బి ఫుల్, అది కూడా మనం మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా. హల్లెలూయా. హల్లెలూయా. హిస్ నేమ్ ఇస్ గివెన్ ఫర్ అవర్ జాయ్. ఆయన యొక్క నామము మన యొక్క సంతోషము కొరకు ఇవ్వబడి ఉన్నది. మీ సంతోషంకి ఏదైతే అడ్డొస్తుందో దాన్ని యేసు నామములో తొలగించండి. యేసు నామములో హల్లెలూయా. దిస్ ఇస్ ద వన్ Wonder working name. ఇది అద్భుతములు చేసేటువంటి నామమై ఉన్నది. The name which is above name, every name. అన్ని నామముల కన్నా పై నామం ఈ నామం. God has exalted Jesus. యేసుని దేవుడు ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి లేవనెత్తుతున్నాడు. Every knee shall bow, every tongue shall confess. ఆయన యొక్క నామములో ప్రతి నాలుక ఆయన ప్రభువును ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు వంగి తీరాల్సిందే. ఆప్షన్ లేదు, ఇంకా వేరే అవకాశం లేదు. కానీ బికాస్ ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. ఏం చేద్దంటే ఇది తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. నా ద్వారానే తప్ప వేరే మార్గము లేనే లేదు అంటాడు యేసు ప్రభు. నేనే మార్గము సత్యము జీవము అంటాడు. హల్లెలూయా. ఇట్స్ వండర్ఫుల్ నేమ్, యు నో, అండ్ ఇట్ గోస్ ఆన్. ఇట్ అందుకే ఏంటంటే ఇది గుడ్ న్యూస్ అన్నమాట, ఇది సువార్త అన్నమాట. అందుకే నేనేం ఏమంటా, ఏంటి అట్లా చెప్తావేంటి, పాపక్షమాపణ భయపెట్టాలి కదా మనుషుల్ని, భయపెట్టాలి కదా అంటాడు. కానీ ఇక్కడ ఏమంటా అంటే రోమా పత్రిక మొదటి అధ్యాయం 16, రోమా పత్రిక మొదటి అధ్యాయము 16 వచనంలో, 16:17, రోమీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16:17 వచనాలు చూస్తే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను. నేను సిగ్గుపడు ఎవ్వడేమనుకున్నా నాకు అనవసరం. ఏలయనగా నమ్ము ప్రతి వానికి. నమ్ము ఇప్పుడు చూడండి, నమ్మాలంట. అంతే అండి ప్రాబ్లం. ఏంటి నమ్ము ప్రతి వానికి, నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా, రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త ఏంటి, దేవుని శక్తి అంటే. ఆమేన్. యూనో, నమ్మిన ప్రతి వానికి, నమ్మని వాడికి అది సువార్త కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు మీ రోగాలు వెళ్ళ రోగాలు భరించాడు రా బాబు అంటే రక్షణ వచ్చింది అనుకుంటారు. కానీ రోగాలు భరించాడు, భరించాడు అంటావా, భరించాడు. ఎప్పుడైతే నమ్ముతావో ఆయన భరించాడు అనే నమ్ముతావో దేవుని శక్తి వస్తుందంట స్వస్థపరచడానికి. ఎప్పుడైతే ఆయన మన మన దరిద్రత నిమిత్తం దరిద్రుడు అయ్యాడు మనల్ని ధనవంతులు చేయడానికి, ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అవును నేను ధనవంతుణ్ణి అని ఆయన శక్తి వచ్చి మనల్ని ధనవంతులుగా చేస్తుంది. ఆయన శాపగ్రస్తుడయ్యాడంట,
మనల్ని శాపం నుంచి విముక్తి చేసి ఆశీర్వాదంగా చేయడానికి. నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని నమ్ముతావో దీని ఆ పవర్ పగిలిపోతుందంట. అంతే, శాపం అనే పవర్ తొలగి అసలు ఎగిరిపోయిందంట. ఆమేన్. సో నువ్వు శాపగ్రస్తుడి కానే కావు. ఆమేన్. యేసు ప్రభువుని నమ్మిన మరుక్షణము ఆ శాపము యొక్క పట్టు, ఆ రోగము యొక్క పట్టు, ఆ యొక్క దరిద్రత యొక్క పట్టు నీ దగ్గర నుంచి పగిలిపోతుందంటే హల్లెలూయా, తొలగిపోతుందంటే. ఆమేన్. దిస్ ఇస్ అమేజింగ్, ఆశ్చర్యం అండి. ఇప్పుడు నెక్స్ట్ వచనం చూడండి. ఆ తర్వాత ఉన్నటువంటి మాట్లాడండి, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచు. సువార్తలో బయలుపరిచేది ఒకటే. ఓకే, ఆయన నీతి. నువ్వు నీతిమంతుడుగా చేపడ్డారా బాబు అని. ఆమేన్. అంటే సువార్త అంటే నీతి. దేవుని నీతి ఏంటి? నీతి, ఆయన నీతి ఏంటంటే ఆయన నీతిమంతుడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వాడిని నీతిమంతుడుగా చేయగలిగినటువంటి వాడండి. రోమాపత్రిక 3:3 3:26 రోమపత్రిక 3:26 వచ్చిన ఏమంటాడంటే, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసాను. అంటే దిస్ ఇస్ క్లారిటీ, క్లియర్. చాలా గాస్పల్లో రివీల్ అయ్యేది హిజ్ రైచియస్నెస్, ఆయన యొక్క నీతి అండి. సువార్తలో కనబడేటువంటిది ఇప్పుడు. అందుకే గలతీ 3, గలతీ పత్రిక 3:3 కనుక మనం చూస్తే సువార్తలు ఏం కనిపిస్తుంది చూద్దాం. గలతీ 3:6-7 గలతీలు రాసిన పత్రిక 3:6 నుండి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంతే కదా, నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకున్నాడు. నెక్స్ట్, దేవుడు విశ్వాస మూలముగా, చూడండి, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. సువార్తనే, అన్యజనులను నీతిమంతులుగా చేయడమే సువార్త. అంటే ఆయన సువార్తలో బయలుపడేది నీతి. నీతి అందుకే అంతకంతకు నీతి బయలుపరచు. అంటే మనకి వెళ్లే కొద్ది, సువార్త చెప్పే కొద్ది నువ్వు నీతిమంతుడివి. నీతిమంతురాలవు, నీతిమంతుడు, నీతి సంతానం నీది. హల్లెలూయా, నీతిమంతుడే. ఆమేన్. ఆ సువార్త, అందుకే నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. ఏంటి సువార్త? నీతిమంతుడివి. ఆమేన్. చెప్పాలంట, ఎందుకు బ్రదర్, ఎందుకు ఊరికే నీతిమంతుడు అని చెప్తావు అంటే, చెప్పమంది సువార్తనే. అంతే కదండి, కానీ చెప్పారు. వినుట వల్ల విశ్వాసం వస్తుందంట. వినుట వల్లే కాదు, హియరింగ్ అండ్ హియరింగ్ అంటాడు. అంటే వింటూ ఇంకా వింటూ ఉండాలి. అంటే శరీరము ఒప్పుకోదంట. ఆమేన్. నేను క్రియలు చేయాలి, ఇవి చేయాలి, నేను ఏమన్నా అంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము, నరుడి కష్టము చేత ఆశీర్వాదము అధికము కాదు. మన కష్టాల జీతం కాదు, మన క్రియలను బట్టి కాదు, ఆయన కృపను బట్టి మనం ఉచితముగా నీతిమంతులుగా చేయబడ్డాం. అంతే. హల్లెలూయా, దిస్ ఇస్ ఫైనల్. ఇదే కా అంతమేది కా. సో యు మస్ట్ బిలీవ్ ఇట్. అది మనం నమ్మాలంటే, నమ్మిన తర్వాత నీకు ఎంత ధైర్యం వస్తుంటే, మన వి గెట్ సో మచ్ ఆఫ్ బోల్డ్నెస్ ధైర్యం ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద వార్. ఎటువంటి పోరాటంలో ఉన్నప్పటికైనా వెళ్ళిపోతామంట, ముందుకే సాగిపోతాం. ఎందుకంటే నీతిమంతుడు అంటే పిరికి ఉండదంట. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. ఏ వచ్చినా దేవుని సన్నిధి కూడా ధైర్యంగా వెళ్తాడంట. ఎందుకంటే నీతిమంతుడు చేపట్టాం కదా, కాబట్టి నా మనసులో ఎటువంటి నేరారోపణ ఉండదు. నో కండెమినేషన్. మనమే నేరారోపణ అనేది లేదు. సో దట్ గాడ్ వాంట్స్ యూ టు కమ్ దట్ వే. ఆమేన్. అట్లా రావాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు, ఆయన దగ్గర రావాలని ధైర్యంగా ఆమేన్. అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ అండ్ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యం అండి. విశ్వాసం అంటే ఏంటి? అన్యజనులు నీతిమంతులుగా చేయడమే, నమ్మడమే విశ్వాసము. ఆమేన్. సో ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలం దయచేస్తాడని నమ్మవలను కదా అంటాడు. నమ్మాలంటాడు. యు జస్ట్ హావ్ టు బిలీవ్ ఇట్. అంటే మనం నమ్మటమే. ఇది నమ్మిన వాడికి ఫలం దయచేస్తాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. Hebrews 11:6 హెబ్రీయుల రాసిన పత్రిక 11:6 అంటున్న మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా.
నమ్మవలను కదా అంటాడు. అంటే యు ఆల్ దట్ యు గాట్ టు బిలీవ్. మనం చేయాల్సింది అల్లా ఏమిటంటే నమ్మడమే. టు హిమ్ దట్ బిలీవెత్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. సో ఐఎమ్ ఎ గాస్పెల్ ప్రీచర్. నేను సువార్తను ప్రకటించేవాడిని. సో ఐ ఐఎమ్ ఎ పార్ట్నర్ విత్ గాస్పెల్ కింగ్. సువార్త రాజు గారితో నేను కూడా కలిసి చేస్తున్నా. సో వి ఆర్ ప్రీచింగ్ ద గాస్పెల్ మ్యాన్. మేము ఈ యొక్క ఆశీర్వాద సువార్త జైవేరిని మోగిస్తున్నాం అండి. We are not here to condemn you. You know that. మీ మీద నేరస్థాపన చేయడానికి రాలేదండి. We are not here to give you license to sin. లేదా మీరు పాపం చేయడానికి మీకు అధికారం ఇస్తున్నాం అని చెప్పి చెప్పడానికి రాలే. We are here to give you license to overcome sin. పాపాన్ని జయించడానికి కావాల్సిన హక్కు మీకు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాం. Trample sin under your feet. పాపాన్ని మీ పాదాల కింద తొక్కడానికి అని చెప్పడానికి. You are dead to sin. నీవు పాపానికి చనిపోయిన వ్యక్తివి. And you are alive to righteousness. నువ్వు నీతి విషయంలో జీవించే వ్యక్తివి. Hallelujah. Hallelujah. It goes on to say in Romans 1:18 రోమీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 18వ వచనంలో ఇంకా అంటున్నాడు కదా అక్కడ మనం చూస్తే ఆ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత అండి. కోపం, కోపం అంటే ఉగ్రత. ఎందుకంటే యువర్ పీపుల్ హూ డోంట్ ప్రీచ్ దిస్ ట్రూత్. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే వాళ్ళు, అడ్డగించేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈ సత్యాన్ని చెప్పట్లే ఎవరు. అదే కదా, నీతిమంతుడు చేయబడడం చెప్పడు. అందరూ పాపి 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 అదే మాట అయిపోతుంది. అదే మాట, అదే రీలు. దేవుడు అంటే అరే సువార్తలో ఇక్కడ అంటాడు ఈ సువార్తలో నా నీతి బయలుపరచబడి అది చెప్పండి రా బాబు అంటే ఆయన చెప్పడే. నీతి బయలుపరచబడుతుందని చెప్పరు, సువార్త కాదండి. నేరస్థాపన, నేరస్థాపనే. See, everyone is going in the world and accusing people. లోకంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఏం చేశారంటే లోకంలో ఉన్న ప్రజల మీద ఒక నేరస్థాపన, నేరం మోపుతున్నారు. We are here, all the preachers. See, I'm only requesting you. బోధకులైనటువంటి వారందరికీ నేను మనవి చేసుకుంటానండి ఈ విషయం. I'm not condemning you. నేను మీ మీద మళ్ళీ నేరస్థాపన చేయట్లేదండి. Requesting you. మీకు విన్నపం చేస్తున్నా. See, God said to request you to see the gospel. సువార్తని చూడండి బాబు అని చెప్పేసరికి మీకు విన్నవించుకోమని దేవుడు సెలవిచ్చున్నారు. Preach the right gospel. సరైన సువార్తని, సత్యమైన సువార్తను మనం ప్రకటించాలి. If you don't preach right gospel, సరైన సువార్తను గనక మనం ప్రకటించకపోతే, Galatians 1:3 గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి కూడా తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ప్రతిసారి కృప కలుగును, కృప సమాధానం, కృప సమాధానం ప్రతి దాంట్లో. ఎందుకు కృప, ఎందుకు కృప, కృప కృప అని చెప్పారు ఎవరు? మీకు కృపా సమాధానం ఇక్కడ గలసియన్ కొరింథియన్స్ గలేషియన్స్ ఎఫిషియన్స్ ఫిలిపియన్స్ కొలొసియన్స్ పౌలు భక్తుడు కృప కృప అని అంటారు. కృప సమాధానం, కృప సమాధానం, కృప సమాధానం. నెక్స్ట్ మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. తన్ను తాను చూడండి ఎంత క్లియర్ గా ఉందండి. దుష్ట తన్ను తాను అప్పగించుకోండి మన పాపల నిమిత్తం. మన దుష్ట కాలములో నుండి మనల్ని విమోచింపవలెనని. విమోచించాడా లేదా? ఆయన అప్పగించేసుకున్నాడంటే విమోచించాడు. నెక్స్ట్ దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి. చూడు కృపను బట్టి, క్రీస్తు కృపను బట్టి. ఇది ఎవడు చెప్పాడు? ఇది కృప అని. అదే కానీ కృపను బట్టి మనల్ని పిలిచాడు ఆయన. కృపను బట్టి, కానీ కృపను బట్టి మనల్ని పిలిచిన వాణిని విడిచి. విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచు వారు కొందరున్నారు. చూడు, అంటే క్రీస్తు సువార్త అంటే నువ్వు ఉచితంగా నీతిమంతుడు అయ్యావంటే లేదు, నువ్వు క్రియల వాళ్ళు చేయాలి, క్రియల వాళ్ళు కావాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, రూల్స్ రెగ్యులేషన్ చెప్తా. నెక్స్ట్ మేము అది అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను జరుపుకొని మిమ్మల్ని కలవరపరచు వారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఎనిమి వాడు అపవాదం ఏం చేస్తాడు? రాంగ్ గాస్పల్ ప్రమోట్ చేస్తాడా లేదా? చేస్తాడండి. వాడికి అదే కదా, రాంగ్ గాస్పల్ ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఏంటి శాపగ్రస్తుడు అవును గాక అంటాడు అంటే సువార్త, ఈ సువార్త గాక భిన్నమైన సువార్త ప్రకటించి ప్రతి వాని మీద దేవుని శాపం. ఎందుకంటే ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి వచ్చిన శాపాన్ని మనల్ని విమోచించాడు. ఎందుకు? క్రీస్తు ద్వారా. ఇక్కడేంటి వీళ్ళు వేరే సువార్త ప్రకటిస్తున్నారు అంటే ఏంటి? వేరే సువార్త ప్రకటించి ప్రతి వాడు
ప్రకటించే ప్రతి వాడు శాపగ్రస్తుడు. మళ్ళీ చెప్తాం నెక్స్ట్ చదవండి, నెక్స్ట్ నెక్స్ట్ వర్స్ అదే వచ్చిన తర్వాత వచ్చిన మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నా, మళ్ళా చెప్తున్నా, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. రెండు సార్లు అండి ఎంగనబ్బా. ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఏం సహోదరి సహోదరుడా, ఏది వింటున్నామో జాగ్రత్త పడుడి, ఏంటో సువార్త తెలుసుకోండి. దయచేసి చదవండి. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే మన పాప క్షమాపణ, అన్యజనుల నీతిమంతులుగా చేయడమే సువార్త. మనము నీతిమంతులుగా చేయబడ్డామనేది సువార్త. దయచేసి మనం తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ గలతీ 3లో అంట చూడండి, 3:1 ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మను ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరెంత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. అవుదురా అంటే శరీరం అంటే మనం ఏంటి, తిరిగి జన్మించడం బాగానే ఉంటుందంట, మళ్ళీ దాని తర్వాత మనం పర్ఫామ్ చేయాలి. పర్ఫామ్ చేయాలి అంటే మన క్రియలు చేయాలి. మనకి ఉచితంగా వచ్చింది అట్లనే ఉండమంటున్నాడు, కానీ ఇక్కడ క్రియలు, మళ్ళీ క్రియలు, నువ్వు ఇచ్చేయి అవి చేయి ఇట్లా బతుకు అట్లా ఉండు. ఇప్పుడు ఏంటంటే మనము విశ్వాసం వల్లనే బతకాలి కానీ క్రియల వల్ల కాదు. అంతే ఇక్కడ ఏంటంటే నువ్వు క్రియలు లేని విశ్వాసం మృతం కదా అంటాడు. మళ్ళీ అక్కడ అక్కడ వేరే అక్కడ వేరే ఎగ్జాంపుల్ ఇస్తాడు, అక్కడ వేరొక ఉదాహరణగా మన ఉదాహరణ, ఆ ఉదాహరణ దీనికి కలపలేము. ఇప్పుడు యేసుని మట్టుకే నమ్మాలి మనం. దట్స్ ఇట్ అండి. మనము ఆయన ఆయన మన పరిశుద్ధతలుగాను పరిశుద్ధులుగాను నిర్దోషులుగా నిరపరాధులుగా నీతిమంతులుగా ఆమె ఇవన్నీ ఆయన కుమారులుగా ఆయన వారసులు చేసి ఉన్నాడు, చేసేసాడు. మనం నమ్మాల్సిందే. ఇప్పుడు మనకి మనం వారసత్వం ఇచ్చాడు, ఆయన వారసులు అన్నాడు. వారసులు ఇంకా క్రియలు చేయాలా? వారసులు అంతే అంతే వారసు ఇంకా క్రియలు చేస్తే దాన్ని మెయింటైన్ చేసుకోవాలా? అక్కర్లేదండి. వారసుగా ఇచ్చాడు, ఆ రక్షణ ఉచితంగా వచ్చింది. అంతే అండి. ఆ నీతి ఉచితంగా వచ్చింది. ఆమేన్. ఆ వచ్చింది కాబట్టి మన క్రియల వల్ల రాలే. అవునండి. మన క్రియల వల్ల పోదు. దట్స్ రైట్. ఓ ఓ ఓ ఇది ఇంకా అద్భుతమైన మన క్రియల వలన మనకు ఆ నీతి అనేటువంటిది కానీ ఇవన్నీ కూడా రాలేదు. ఇప్పుడు మనం ఏదైనా క్రియలు చేసినంత మాత్రాన్ని ఇది పోయేటువంటిది కూడా కాదు, ఎందుకంటే కొడుకుని ఇచ్చేసాడు మన కోసం. ఆమేన్. విశ్వసించు ప్రతి వాడు. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో పౌలు భక్తుడు అంటూ మాట్లాడతాడండి, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన నేను దానిని పొందలేదు, నాకెవడనో దానిని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచటం వలననే అది నాకు లభించింది. సో ఈరోజు మీరు ఉపదేశిస్తున్న ఆశీర్వాద సువార్త జయబేరి యేసు ప్రభు ఇచ్చినటువంటిది. అంతే, నాది కాదు ఇది. ఇప్పుడు నేను కూర్చోండి, నేను కనుక వేరే సువార్త ప్రకటించాను అనుకోండి, నేను శాపగ్రస్తుండే. అదే బైబిల్ చెప్పిందండి, ఇందాక మనం చదువుకున్నాం. అందుకే నేను ఏది జాగ్రత్త పడాలా? దట్స్ రైట్ అండి. సో నా సహోదరుని నేను ప్రేమిస్తున్నా కాబట్టి వాళ్ళు ఏదో నువ్వేదో చెప్పు ఇజ్జే అజ్జే అని చెప్పట్లే. ఇది మీరు తెలుసుకున్నారనుకోండి, ఇది మీదే కానీ మీ మినిస్ట్రీ మీదే కానీ శాపం రాకుండా ఉంటుంది. దయచేసి నేను చెప్పింది ఏదో నేనే నాకే తెలుసు, నాకేం తెలియదు, నాకు పైనుంచి ఇవ్వబడితేనే కానీ రాదు అది నాకు కదండి. దేవుడు మీరు తెలుసుకోండి, ఇది దయచేసి చూడండి. ఒకళ్ళని ఎప్పుడు కూడా డోంట్ కండెమ్ మదర్స్. యూనో ఎప్పుడు కూడా ఇతరుల మీద మనం నేరం మోపదండి. వీ హావ్ టు teach them about the goodness of God. Devuni manchitanam anetvante manam bodhisthu undam, because only the goodness of God has the ability to change their thinking. Devuni yokka anugraham anetvante manchitanam anetvante adhe vaari yokka aalochana saralini marchagaliginatvante maru manasu kaligistundi, maru manasunu kaligistundi. Amen. Amen. That's the beauty of the gospel. Idandi suvartha ka saundarya. So let us not compromise in the gospel. Manu suvartha vishayamlo e matram raaji padipoyinattuga undoddandi. Only by faith in Jesus Christ. యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమునే మనకి ఏదైనా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఇట్ ఆల్సో సేస్, ఇంకా ఏమని అంటున్నాడంటే, బికాజ్ పీపుల్ హూ డిపెండ్ ఆన్ ది లా, ధర్మశాస్త్రం అనేటువంటి దాని మీద ఆధారపడేటువంటి ప్రజలు. విల్ రీడ్ గలేషియన్స్ 3:10. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
పదవచనం దగ్గర ఉన్నటువంటి మాటలు చదువుకుందాం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. భిన్నమైన సువార్త ఏంటంటే ధర్మశాస్త్రం క్రియల మీదకి తీసుకొస్తారన్నమాట. నువ్వు చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని. క్రియ ఎప్పుడైతే మనుషుల్ని ఆయన యేసు ప్రభు వైపు యేసు వైపు అంతవరకు బాగానే ఉంటుంది, యేసు ప్రభు వల్ల రక్షింపడం అంతవరకు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ తిప్పి మళ్ళీ ఇంకా క్రియల్లోకి వెళ్ళిపోయి యేసు ప్రభు మర్చిపోతారు. మర్చిపోయి నేను ఇట్లా ఉండాలి, నేను అట్లా చేయాలి, ఆ యేసు ప్రభు చేశాడు ఫైట్, ఇప్పటి నుంచి నా లైఫ్ అంటే నేను ఇంకా జీవించాలి. ఎందుకంటే కొన్ని చోట్ల కొంత ముందర వెళ్తే కల్పనా కథలు అంటాడు. అవునండి, యునో దేర్ ఆర్ సమ్ వి గివ్ డిఫరెంట్ స్టోరీస్ చెప్తామంట మనం. సో చెప్పి మనం ఏంది మనుషుల్ని భిన్నమైన సువార్త వైపు తిప్పుతామంట. సో మనకి ఇబ్బంది ఇప్పుడు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. నెక్స్ట్ ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. వెరీ క్లియర్ అన్నమాట, క్లియర్ అంతే, ఎంత స్పష్టంగా ఉండి అన్నది స్పష్టమే. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మనం జీవించాల్సింది కేవలం బై ఫెయిత్, విశ్వాసమే. మన క్రియల వైపు రాకూడదు, క్రియల వైపు వచ్చామా కథమే. మళ్ళీ మనం దాని మీద అతిశయిస్తాము, మనం పడిపోయేటువంటి ప్రమాదం. అందుకే మన రక్షణ కూడా కృప వల్లనే వచ్చింది, కృప వల్లనే, మన క్రియల వల్ల కాదంటాడు. కాబట్టి ఎవడును అందుకే అబ్రహాము నమ్మాను. రోమా పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాలు చూడండి. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకు ఏమి దొరికినందుము అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును, గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా మ్యాన్. చూడండి, క్రియల మూలముగా కాదది. ఎప్పుడైతే మనకి ఈ క్రియలు అని వచ్చిందో నేను 41 డేస్ ఫాస్టింగ్ అప్పుడు దేవుడు వచ్చా అంటాడు. అంటే ఫాస్టింగ్ చేస్తే నేను వస్తాను అనలే దేవుడు. అవునండి, నువ్వు ప్రార్థన చేసినా ఏం చేసినా దేవుడు ఉచితంగా. ఇప్పుడు చూడండి, ఒక పాత నిబంధనలో గిద్యోను ఉన్నాడు. గిద్యోను ఏం చేశాడు? అక్కడ ఏం ప్రార్థన చేయట్లే, ఉపవాస ప్రార్థన చేయట్లే, దేవుడు వచ్చేసాడు. అవునండి, దాక్కొని దొంగతనంగా చేస్తుంటే దేవుడు వచ్చి పరాక్రమము గల బలాజ్యుడా అంటాడు. ఆయన ఏంటి, నేను బలాజ్యుడినే, నేను మా వంశంలో కనిష్ఠుణ్ణి, కనిష్ఠుల్లో కనిష్ఠుణ్ణి అంటాడు. దేవుడు వచ్చి అంటే వీక్ అంటాడు నేను, అట్లాంటి వాడిని దేవుడు ఎంచుకుంటాడు. ఎంచుకుంటు పరాక్రము గల బలాజ్యుడు అంటాడు, అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. నేను మరి దేవుడు మాతో ఉంటే మాకు జరుగునా అంటాడు. అతను కూడా అంటాడు, గిద్యోను కూడా అంటాడు, నువ్వు ఉంటే ఎందుకు మాకు మేలు జరుగుతుంది, దేవుడు మాతో ఉంటే ఎలాంటి కష్టాలు. అంటే నువ్వు ఆ సైన్యాన్ని అంతా ఒక్క వ్యక్తి చంపినట్టు చంపుతావు అంటాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? ఎందుకు దేవుడు నిన్ను నీతిమంతుడు అంటే మన పాపి అంటానికి మనము ఎవరుము? Entendi. Who are we to say that we are sinners when he says you are the righteous because I paid for your righteousness? Hallelujah. Nenu nee yokka neethi koraku velana chellinchi nenu neevu neethivantulu ani cheptunna tarvata nee inkokale evarandi marokale evarandi meeru neethivantulu kaaram cheppadaniki it is free for you. Adi kuda mana meeku uchitanga ichadu neethivantuluga mana, but it costed him his son. Kaani aayanigaithe maatram aa devuniki tana advitiya kumarunne ivvalasinanta vela chellinchadu. I mean, don't look at yourself. నీ వైపు నీవు చూడొద్దు. లుక్ ఎట్ హిస్ బ్లడ్, ఆయన యొక్క రక్తం వైపు చూడండి. లుక్ ఎట్ హిస్ ప్రైస్, ఆయన యొక్క వెల వైపు చూడండి. లుక్ ఎట్ హిమ్ ఓన్లీ, ఆయన వైపే చూడండి. డోంట్ లుక్ టు యూ ఎవర్, నీ వైపు నీవు అన్నట్టుగా నువ్వు చూడదు ఎప్పటికీ. లుక్ ఎట్ హిమ్ ఆల్ ద టైమ్, ఎల్లప్పుడూ నీ కొరకు ఆయన చేసిన కార్యమును బట్టి ఆయన వైపే చూడండి. హీ ఈజ్ ద వన్ హూ మేడ్ యు ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, ఆయన నిన్ను దేవుని యొక్క నీతిగా చేసి ఉన్నాడు. దిస్ ఇస్ ద గాస్పెల్, ఇదే సువార్త. దిస్ ఇస్ అ గుడ్ న్యూస్, ఇదే మంచి వార్త. హీ లవ్స్ యు డియర్, ప్రియమైన వాళ్ళరా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హిస్ లవ్ విల్ నెవర్ చేంజ్, ఆయన యొక్క ప్రేమ ఎన్నడూ మారనిది. His love is unconditional. Ayanaka prema sharatu lenidi. Hallelujah. Hallelujah. His love is pure. Ayanaka prema pavitramainadi. Just trust him.
ఆయన యందు నమ్మిక ఉంచండి అంతే. హీ సెడ్, ఆయన అన్నారు, though your mother may forget you, I will never leave you. నీ తల్లి అయినా నిన్ను మరువొచ్చునేమో గాని నేను నిన్ను మరువను విడువను అంటున్నారు. మీ తల్లి ఎప్పుడు మరుస్తుంది తెలుసా? తల్లి అసలు మరవగలదా? మరవదు సాధారణంగా అండి. ఎందుకంటే తల్లి ఎప్పుడు మరచిపోతుంది అంటే పడుకున్నప్పుడే అంట, పడుకున్నప్పుడే అంతేని ఒకవేళ. కానీ మన దేవుడు కునుకడు కునుకడు నిద్రపోడంటే మర్చిపోయే అవకాశం లేదు. ఆయన అరచేతిలో చెక్కుని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అరచేతిలో మన చెక్కు. హిస్ విత్ యు, ఆయన మీతో ఉన్నాడు. స్నేహితులారా, హిస్ ఇన్ యు, ఆయన నీలో ఉన్నాడు. సీ, హి సేస్, ద లార్డ్ ఇస్ మై షెపర్డ్. అక్కడ ఆయన అంటాడు కదా, యెహోవా నా కాపరి, ఐ షాల్ నాట్ లాక్, నాకు ఏ లేమి కలగదు అంటాడు. ఆయన హీల్ మేకెట్ మీ టు లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్, ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండు చేస్తున్నాడు. హీ లీడ్ ఎట్ మీ బిసైడ్ స్టిల్ వాటర్స్, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన హీ దో ఐ వాక్ త్రూ ది వ్యాలీ ఆఫ్ ది షాడో ఆఫ్ డెత్, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, I will fear no evil. ఏ అపాయమునకు నేను భయపడను అంటాడు ఆయన. Because thy rod and thy staff they comfort me. ఎదిగనగా నీ యొక్క దుడ్డుకరని దండమును ఆదరించును. And before that he said he leadeth me in the path of righteousness for his name's sake. ఆయన తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించును అంటాడు ఆయన. Amen. Amen. And one more thing he says is, ఇంకో మాట ఏంటంటే, he prepares a table for us before our enemies. మన శత్రువుల ఎదుట మనకి భోజనము సిద్ధపరిచేటువంటి వాడు ఆయన. And he anoints our head with oil. మనకి తల నూనె తోటి ఉన్నాడు ఆయన. And you know what? Surely. Yes. Surely. నిశ్చయముగా. Goodness and mercy, krupa kshamamulu anetvandivi shall follow me all the days of my life. Na dinamulannita chirakalam adi nannu vembadistu unnavi. I will dwell in the house of the Lord forevermore. Chirakalam nenu Yehova mandiramlo nenu nivasamuntanu. Look at that man. ఆ మాటలు చూడండి ఎంత అద్భుతమో. ఏమంటాడు ఆయన, వి విల్ లీడ్ అస్ బిసైడ్ స్టిల్ వాటర్స్, యూనో, ఆయన మనల్ని ఆ శాంతికరమైనటువంటి జలముల దగ్గర నడిపిస్తాడు అన్నాడు అండి. అండ్ హీ మేక్స్ అస్ టు హీ లీడ్ అస్ ఇన్ ద పాత్స్ ఆఫ్ రైచియస్నెస్ ఫర్ హిస్ నేమ్ సేక్, తన యొక్క నామమును బట్టి నీతి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దో ఐ వాక్ త్రూ ది వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, మన అక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను. ఎందుకంటే ఆయన గాఢాంధకార లోయలోకి దేవుడు పంపించాడు మమ్మల్ని. మనం మనం వెళ్తామంట, దేవుడు తీసుకెళ్ళింది కాదండి. ఇప్పుడు పైన ఉన్న మాటలేమో దేవుడు నడిపిస్తాడు అన్నాడు, ఇది మాత్రం నేను ఒకవేళ నడిచినా కాదు అక్కడ కూడా వదలడంట. అక్కడ కూడా అంటే మనం అంతా మనం ఒకవేళ గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినట్టుకున్నా అక్కడ కూడా ఆయన మనం వద్దాడు, మనతో ఉంటున్నాడు ఆయన, నడిపిస్తాడు. ఏమేన్ మనం ఒక మాట చూడండి, యేసుప్రభు వచ్చి నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అంటాడు అన్నారు. అని తర్వాత ఆయన ఒక మాట తప్పిపోయిన కుమారుడి గురించి చెప్తాడు. చెప్పిన తర్వాత ఒక ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయని చెప్తాడు. 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయిందండి, ఒకటి తప్పిపోయింది, 99 వదిలేలే, కాపరి కదా. అవునండి. ఇప్పుడు కాపరి అనుకోండి, నడిపించేది ఎవరు? ఆయనే కదండి, ఆయనే కదా. ఇప్పుడు మనం గొర్రెలం అనుకోండి, ఆయన మన కాపరి. అవునండి, కాపరి నడిపించేది ఆయన కదా, నడిపిస్తూ ఉంటాడు. మన ఇష్టం వచ్చి వెళ్ళిపోతామా? వెళ్ళిపోము. వెళ్ళిపోయాం అనుకోండి, ఒకటి తప్పిపోయింది గుంటలో. ఓకే, 99 చూసుకుంటే ఒకటి ఒకటే కదా పోయింది, పోన్లే, 99 ఉన్నాయి కదా అమ్మాయి అనుకోలే, అనుకో, 99 పెట్టాడంట, ఒకదాని కోసం వచ్చాడంట. బాబా, అది నువ్వే ఉండొచ్చు సహోదరి సహోదరుడా, నువ్వే ఉండొచ్చు. ఆయన వెతుక్కుంటూ వస్తున్నాడు. నీ కుటుంబంలో వేరే వాళ్ళు ఇంకా అంగీకరించలేదేమో, తప్పిపోయారనుకుంటున్నావేమో, ఆయన వెతుక్కుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన వెతుక్కుంటూ వచ్చి ఆయన గుంటలో పడిన వాడిని ఎత్తి భుజం మీద వేసుకొని తీసుకొని వచ్చి నీ చేతికి అప్పగిస్తాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సీ వాట్ హ్యాపెండ్ వాస్, ఇక్కడ వచ్చిన తర్వాత ఆ గుంతలో పడిన తర్వాత యేసయ్య, నువ్వు రానాయర్రా, పాపలు ఒప్పుకో, తర్వాత నేను చూస్తా అనలేదండి. ఏం లేదు, ఈయన వెళ్ళాడు పడిన తర్వాత. నీకు అసలు బురుందా? నీకు పడ్డవేంటి, తప్పిపోయావేంటి? నీకు అక్కడ అటుతో పాటు అటు వెళ్ళిపోతావేంటి? నీకు అన్నాడా? అసలు ఏమి తెలియలేదు. వచ్చాడంట, ఎత్తుకున్నా అంట, మళ్ళీ తన భుజాల మీద వేసుకున్నాడు తప్పిపోయిన దానిని, భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చాడంట. తప్పిపోయింది, దొరికింది అని ఫెస్టివల్ అంట. అందరిని పిలిచి సంతోషించమంటాడండి పండుగ చేసుకొని. అంటే ఆయన హృదయము మనిషి ఇప్పుడు ఇది అదే గనక మనం గనక ఆయన స్థానంలో ఉంటే వెళ్ళేవాళ్ళం కాదు. ఓ రాణి బాగైంది రాణి అంటే తప్పిపోయాడు రాణి, ఎప్పుడో బుద్ధి వచ్చిన బుద్ధి వచ్చి అంటాం. కానీ అట్లా కాదు,
అంటే మనం చూసే విధానం వేరు. అందుకే అంటే నా మార్గాలు నీ మార్గాలు వంటివి కావు అంటాడు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు అంటాడు. అందుకే ఏంటంటే ఏం చూసినా ఆయన వైపే చూడ, మన మనిషిలాగా శరీర సంబంధంగా మనం ఆలోచించకూడదు. ఓకే, అందుకే మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన ఆయన వేస్ ఆర్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. ఆమేన్. మన గ్రహింపచాలంత అతీతమైనటువంటి వాడు ఆయన యొక్క మాటలు ఆలోచనలు ఆర్ వెరీ డీప్ అంట. ఆయన యొక్క మార్గములు ఇంకా లోతైనటువంటి వాడు. ఆయన నేచురల్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్, ప్రకృతి సంబంధమైనటువంటి వాడు వాటిని అర్థం చేసుకోలేడు. ఇంపాసిబుల్, అసాధ్యం. సో మే యూ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు నో ద థింగ్స్ ఆఫ్ గాడ్ విచ్ ఆర్ గివెన్ టు యూ ఫ్రీలీ ఇన్ జీసస్ నేమ్. యేసు క్రీస్తు వారి యొక్క నామములో ఉచితముగా మీ కొరకు అనుగ్రహించబడినటువంటి విషయములను మీరు అర్థం చేసుకునే దరగాక. ఆమేన్, ఆమేన్. రోమన్స్ 8:32 సేస్, రోమా పత్రిక 8:32 ఏమంటుందంటే, He that spared not his own son but delivered him up for us all, how shall he not with him also freely give us all things. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొడుకునే ఉచితంగా ఇచ్చాడు, ఇచ్చేసాడండి. సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకొచ్చాడు చూడండి, 1 Corinthians లో కొరింథీయులు రాసిన మొదటి పత్రిక ఏమంటా అంటే 2:7 2:7 అంటున్నాడు కదా, దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను. నెక్స్ట్, అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమ స్వరూపి యొక్క ప్రభువును సిలువ వేయక పోయిందురు. ద విజ్డమ్ ఇస్ నన్ అదర్ దెన్ జీసస్ ఇక్కడ. ఓకే, యేసు ప్రభు ఆయన జ్ఞానము. ఆమేన్. ఈ జ్ఞానం తెలుసుండే ఆయన ఎవరైనా ఈ ఈ మళ్ళీ చదవండి 8:1 అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమ స్వరూపి యొక్క ప్రభువును సిలువ వేయక పోయిందురు. హల్లెలూయా. ఇప్పుడు నా పాపాల వల్ల, ఇప్పుడు మనుషులు ఏమనుకుంటారంటే నా పాపాల వల్ల సిలువేశాను రా బాబు మనం అనుకుంటాం. కానీ తండ్రి ఆయన యొక్క జ్ఞానము ఇస్ ఆయన ప్రేమ, ఆయన వేశాడు, ఆయన వేశాడు. మనం మనం ఏమనుకుంటామంటే ఎందుకు వేశాడు. కొన్నిసార్లు నేను మొన్న ఒక టీవీ చూస్తుంటే ఒక పాట వేశారు, పాటలో సిలువ వేసి తిరి సిలువ వేసి తిరి అని వస్తూ వచ్చింది ఒక పాట వచ్చింది. ఒక పాట ఎవరు ఎవరు రాశారు ఆయన రాస్తే ఆ పాటలో నేను సిలువ వేసినట్టు వచ్చింది. నా పాట నన్ను ఒక విలన్ గా చూపించారు మన కే పాల్ గారిని, బికాస్ ఐ మీన్ పాలిటిక్స్ పీపుల్ ట్రై టు పాలిటిక్స్ అండ్ పొలిటికల్ ఏదో తీసుకొచ్చి తీసుకొచ్చింది అని ఏదో పిక్చరైజ్ చేశారు అక్కడ. ఒరే నన్ను చూసి నేను ఆశ్చర్యపోయా. అరే అంటే మనిషికి ఒక మనిషిని మీద దూషణ వేయడం చాలా రెడీ ఉంటారు అన్నమాట, రెడీగా ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళకి జ్ఞానం లేదు, దే డోంట్ నో ద విజ్డమ్. అంతే, ఒక మనిషి నా వల్ల వేసాను నేను వేసాను నేను వేసాను అనుకుంటారు. కానీ అది కూడా అజ్ఞానమే. ఇప్పుడు నేను సిలువేయటం కాదు, ఆయనకు ఆయనే మన కొరకు సిలువేయబడ్డాడు. ప్రేమ, అది ప్రేమ. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏమి చూపిస్తారంటే నేనేదో మరి నేనేదో విలన్ టైప్ గా చూపించాను, విలన్ టైప్ గా నేను ఏసీ వేసిపోయి తీసుకెళ్ళి నేను ఏసీ సిలువేసి. ఓహో, వేసిన వాడు పాపాలు కాదంట, వాడేలేదంట, వాడి కోసం సిలువేయబడలేదంట. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే దర్ ఇట్ ఇట్ రియలీ అమేజెస్ మీ ద కైండ్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ వాళ్ళకు. ఇగ్నోరెన్స్ అండ్ అది లోపల బికాస్ ఆఫ్ ద లా వాళ్ళలో ఆ జలసి మత్సరం ఉంటుంది. మత్సరం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమన్నా ఏమనాలి, వాడిని కింద వేసి నేను పైకి రావాలి అని. ఇవన్నీ ఏంటంటే దట్స్ ఆల్ చైల్డిష్ థింగ్. అదే అండి, అందుకే శిశువు లాంటాడు. ఆ నీతి వాక్యంలో వాళ్ళు శిశువు లాంటాడు. అంటే నీతి అనుభవం లేక వాళ్ళు శిశువులుగా ఉండిపోతున్నారు. వాళ్ళు ఎదగట్లే. అంతే అండి, యూనో అది చూసి ఎక్కడ అవి అంటే ఆ లెవెల్ మన లెవెల్ కాదన్నట్టు కొంచెం బాధపడాల్సి వస్తుంది. అంతే అంటే దేవుడు వాళ్ళకు కూడా ఆ జ్ఞానం దయచేయను గాక. లెట్ దెం నో ది ట్రూత్ అండ్ దట్స్ రైట్. అండ్ ద నెక్స్ట్ వర్డ్స్ వారు కూడా సత్యాన్ని తెలుసుకోవాలనే కోరుకుంటున్నాను. యా, విచ్ నన్ ఆఫ్ ది 9th తొమ్మిదో వచనం, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2:9 చూసినట్లయితే, ఇందును గూర్చి
దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడినది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచున్నాడు. ఇప్పుడు చూడండి, ఆత్మ నమ్మని వారికి ఎట్లా బయలుపరుస్తాడు? అంతే కదండి, ఆత్మ నమ్మిన మనకు మనకి దేవుడు బయలుపరిచినాడు. ఇది ఏంటనే బయలుపరుస్తాడు. ఇప్పుడు ఒక మాట చూడండి, ఇది ఒక్కటి చూడండి. ఒక దొంగ దొంగతనం చేయడానికి వెళ్ళాడంట. ఎక్కడ దొంగతనం చేస్తాడు? ఇక్కడ దొంగతనం చేస్తాడు. చూసాడు మంచిగా అమేజింగ్ హౌస్ అని దొంగతనానికి వెళ్ళాడంట. వెళ్తే ఆ యజమానుడు ఏం చేశాడంటే పట్టుకున్నాడు అంట దొంగని. ఆ యజమానికి ఎవరు లేరంట, పిల్లలు వాళ్ళు అది ఉన్నారని తెలియదు. ఒంటరిగా ఉండి ఉంటాడు. పట్టుకున్నాడు దొంగని, పట్టుకుని దత్తక తీసుకున్నాడంట. అంటే కొడుకుగా తీసుకున్నాడంట. ఆ దొంగని పట్టుకొని వారసుడిగా వేసుకున్నాడంట. బాబ్బా, ఇంకా దొంగతనం చేస్తాడా? ఇంక ఇక్కడ ఎక్కడికి వెళ్తాడు? మర్చిపోయింది, దెబ్బ తిరిగి ఉంటుంది వీడికి. అదే నా దిమ్మ తిరిగింది. నా దేవుడు నా పాపాలు వెల చెల్లించి మిమ్మల్ని వారసులుగా కొడుకుగా చేసుకున్నాడు. బా వండర్ఫుల్ స్నేహితులరా. ఇంకేటిపోతా ఇంకా అంతే కదండి, నాకు పిచ్చే ఇంకేటిపోతా దొంగతనం చేస్తానా? ఇంకా ఆయన ప్రేమ దొంగతనం చేయనిపోతే ఇంకా. అందుకే ఆయన ప్రేమ పాపము చెయ్యనియదు. ఆమేన్. వండర్ఫుల్. అది ఎవరైతే ఇలాగ నా కృపణ గురించి చెప్తే కనుక మీరు పాపం చేయడానికి లైసెన్స్ ఇస్తున్నాం అనుకున్నారో వాళ్ళు తెలుసుకోలేదు. ఎప్పుడైతే నిజంగా దేవుని ప్రేమ తెలుసుకుంటే ఇక్కడ దొంగతనం చేయడు, పాపం చేయడండి. ప్రేమ ప్రాబ్లం ఏంటంటే దేవుని ప్రేమ తెలియదు కాబట్టి, ధర్మశాస్త్రంలో ఉన్నారు కాబట్టి ఆ మత్సరం ఉంటది. అంతే కానీ దేవుని ప్రేమలో ఉన్న కృపలో ఉన్న వాడికి ప్రేమ. ఎందుకంటే ఆ ప్రేమ ఎందుకు చెప్తుంటే, కృప ఏం చెప్తుంది తెలుసా? నీ క్రియలు బట్టి కాదు, ఆయన ప్రేమను బట్టి. ఎవడైతే ఎప్పటికైతే ఆయన ప్రేమను చూస్తాడో ఆ వరంగా చూస్తాడు. వరం చూసిన వాడికి అతిశయం రాదు. ఎందుకంటే క్రియల వల్ల, క్రియల వల్ల కాదు ఇది. ఆ వరము క్రియల వల్ల రాదు. అంతే అండి, వరము వరం ఫ్రీ. అంతే, వరం అంటే వరం, అది బహుమానం అంటే బహుమానం. సో ఎట్లా ఉంటుందంటే, ఏం చూసినా ఆ వరముని వరముగా చూసిన వాడికి అతిశయం అనేది రాదు. ఆమేన్. ఇంకోటి చూడండి, నెక్స్ట్ చూడండి. అక్కడేనండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మలను బయలుపరిచినాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. నెక్స్ట్, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. ఆత్మ నమ్మని వాడికి దేవుని సంగతులు ఏం తెలియవండి? నెక్స్ట్, తర్వాత ఉన్నటువంటి మాట, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. నెక్స్ట్, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. మనుష్య రీతిగా మేము బోధించట్లే. దట్స్ రైట్. ఆత్మ మనకి ఏంటంటే, పరిశుద్ధాత్మ కార్యము మా జీవితంలో బయలుపరచబడింది. పరిశుద్ధాత్మ దేవుని క్రియల వల్ల ఆయన మాటలు మీకు బోధిస్తున్నాం. ఇది నా మాటలు కాదు, ఎందుకంటే ఈ నా శరీరము ఒప్పుకోదు. ఉచితంగా నీతిమంతుడుగా చేయబడ్డానికి ఏ శరీరం ఒప్పుకోదు. కానీ ఎప్పుడైతే నా ఆత్మ తిరిగి జన్మించిన తర్వాత నా ఆత్మ నూతన పడుతుంది, దేవుని ఆత్మ నా ఆత్మ ఒకటైపోతుంది. ఒకటి అవ్వగానే దేవుడు లోపల నుంచి నా ఆత్మ ద్వారా మాట్లాడుతూ, నీతిమంతుడు అయ్యావు, నీతిమంతుడు అయ్యావు, నీతిమంతుడు అయ్యావు అనగానే అవును అవును అవును. హల్లెలూయా. నెక్స్ట్ ఇట్ గోస్ ఆన్ టు నెక్స్ట్. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపాడు, అవి అతనికి వెర్రితనముగా వెర్రితనమే. ఇప్పుడు నేను అరే కృప గురించి చెప్పరా బాబు, వెర్రితనమే. ఇప్పుడు మనకి మనిషి ఇప్పుడు కృప గురించి చెప్పమంటే దేవుని ఆత్మ కలిగిన వాడు ఇంకా కృప గురించి ఏం అర్థం చేసుకుంటాడు? ఇదే కదండి. నెక్స్ట్, అవి అతని వెర్రితనం కొన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగను గనక అతడు వాటిని గ్రహింపజాలడు. నెక్స్ట్, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారము. ఇప్పుడు దేవుడికి నువ్వు నీతిమంతుడు అయ్యావంటే దేవా నీకు తెలియదు, దేవా నేను పాపి నీకు తెలియదు, దేవా నేను సిల్వేశాను, దేవా అరుణ్ణి కాదు, దేవా ఏదో మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఏదో మనం ఇమోషనల్ గా దేవుణ్ణి ఏంటంటే హెచ్ దేవుడు మన తగ్గింపు అట్లా తగ్గింపు అనుకుంటాం అనుకుంటాం. కానీ ఏమి చిన్నపిల్లలు చేస్తలు, నేను కొడుకుని ఇచ్చాను రా బాబు నీకోసం. అంతే అండి, నేను ఉచితంగా నీతిమంతుడిగా వేసాను. ఇప్పుడు చూడండి, కృప చెప్పని వాడు
కృప గురించి నమ్మని వాడు రోమా మూడు నమ్ముతాడు, కానీ నాలుగెందుకు నమ్మడు? రోమా మూడు నమ్ముతాడు, ఇరవై మూడు నమ్ముతాడు. ఇరవై నాలుగు అద్భుతమైన మాట నమ్మడది. ఇరవై మూడు వచ్చిన కంఠస్థం కూడా వచ్చేసాడు, మొదలెడితే చెప్పేస్తాడు. చూడండి, ఇరవై మూడు ఏ భేదమును లేదు అని నేను చెప్తే మిగతా వచ్చి చదివేస్తాను. చెప్పండి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు. కానీ నెక్స్ట్ వర్స్ నమ్మడే కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు అన్నాడండి. కాబట్టి కంజక్షన్ వాడేది కాబట్టి చెప్పడు, ఎందుకంటే కృపను నమ్మని వాడు కాబట్టి అని చెప్పడు. అదే కదా, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేపడు. ఇప్పుడు ఈ కృప ఏంటంటే, అంటే పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్న నెగిటివ్ విషయం చెప్తారు, నెగిటివ్ చెప్తాడు. ఇక్కడ దేవుడు చేసిన కార్యం మనల్ని ఎలాగో ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు అన్న విషయం చెప్పుకుంటా చెప్పడు. ఏంటంటే ఇది, ఇవి మన క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలంట. అంటే ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఒకని విధేయత వలన రోమా పత్రిక 5:19 ఏమంటా అంటే, యాలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. ఒకని విధేయత, ఆ విధేయత ఎవరిది? యేసు ప్రభు అన్నమాట. ఇప్పుడు నీతిమంతులుగా చేయబడ్డాము. ఇప్పుడు నేను నీతిమంతుడిని అంటే ఏ ఎవరిని హెచ్చించుతున్నట్టు? నేను యేసు ప్రభుని హెచ్చిస్తున్నాను. ఇప్పుడు ఏంటి వీళ్ళు పాపి పాపి అంటే ఏ యేసు ప్రభుని హెచ్చించట్లే? ఆదాము గారిని లేకపోతే సైతాను గారిని హెచ్చించట్లే? సైతాన్ని హెచ్చిస్తున్నాడు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇక్కడ ఏంది, పాపులం కాదు మన నీతిమంతులు. నేను నీతిమంతుడిని అంటే యేసయ్య చేసిన శిలువ యాగాన్ని, ఆయన చేసిన విధేయత, ఓకే, త్యాగం కాదు విధేయత, ఆయన విధేయతను నేను హెచ్చిస్తున్నా. ఆమేన్. ఇట్ ఈస్ నాట్ మై ఒబీడియన్స్, ఇది నా యొక్క విధేయత కాదు, మన యొక్క విధేయత, హిస్ ఒబీడియన్స్, ఆయన యొక్క విధేయత. సో బై కన్ఫెసింగ్ దట్ ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్, ఐఎమ్ ఎగ్జాల్టింగ్ వాట్ క్రైస్ట్ డిడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్. నేను ఎప్పుడైతే నేను యేసు క్రీస్తునందు నేను నీతి అయి ఉన్నానని మనం పలుకుతూ ఉన్నామో, ఒప్పుకుంటూ ఉన్నామో, అప్పుడు సిలువలో ఆయన యొక్క విధేయతను మనం పైకి హెచ్చిస్తున్నాం అన్నమాట. మనం బాబా ఎంత అద్భుతం, బ్యూటీ, ఇది సౌందర్యమైన, దిస్ ఇస్ ద గాస్పెల్, ఇది సువార్త. గాస్పెల్ విల్ ఆల్వేస్ ప్రమోట్ జీసస్. ఈ సువార్త ఎల్లప్పుడూ యేసు ప్రభునే పైకి చూపిస్తుంది. ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ టు గ్లోరిఫై జీసస్. అలానే పరిశుద్ధాత్మని యొక్క కార్యము కూడా యేసు ప్రభుని మహిమపరచడమే, నాట్ పీపుల్, ప్రజలు కాదు, నాట్ మినిస్ట్రీస్, లేక సేవలు కాదు. సీ, ఇట్స్ ఓన్లీ అబౌట్ జీసస్, యేసు, యేసును గురించి మాత్రమే. ఓన్లీ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరెత్. సువార్త అనగా ప్రభువైన యేసు క్రీస్తును గురించిన విషయము మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ యు బిలీవ్ దిస్, ఎప్పుడైతే ఇది నమ్ముతావో, సంథింగ్ అమేజింగ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఆశ్చర్యమైనటువంటి కార్యము నీ జీవితంలో జరిగి తీరుతుంది. దేర్ విల్ బి ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డా, నీ జీవితంలో గొప్ప మార్పు అనేటువంటిది నరములలో ఆయన అభిషేకం ప్రవహించిన హల్లెలూయా. నీకు తిరుగు ఉండదు, ఎందుకంటే దేవుడు అంటాడు ఒక అపవాది ఒక మార్గాన వస్తాడు, ఏడు మార్గాల్లో పారిపోతాడు. అట్టి అభిషేకం నీ మీదకి వచ్చును గాక, అంధకార శక్తులకు దడదడ ఒడిగించే అభిషేకం నీ మీదకి వచ్చును గాక, అంధకార రాజ్యాన్ని కూలగొట్టే అభిషేకం నీ మీదకి వచ్చును గాక, అనేక మందిని యేసు వద్దకు నడిపించే అభిషేకం నీ మీదకి వచ్చును గాక. నువ్వు ఈ లోకానికి వెలుగై ఉన్నావు, నువ్వు ఈ లోకానికి ఉప్పై ఉన్నావు, దేవుని వారసుడా, లెమ్ము, తేజరిల్లము, వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది. దిస్ ఇస్ ది అనాయింటింగ్. యు నో వాట్, వెన్ యు నో ద ట్రూత్, ఎప్పుడైతే మనం సత్యాన్ని తెలుసుకుంటామో, ఎవ్రీ వర్క్ ఆఫ్ ద ఎనిమీ విల్ బి డిస్ట్రాయిడ్. శత్రు యొక్క కార్యములు అన్ని లైవ్ అయిపోతున్నాయి. ఓన్లీ జీసస్ ఇస్ మాగ్నిఫైడ్, యేసు మాత్రమే ఘనపరచబడుతున్నాడు. Hallelujah. You made Gentiles righteous, Lord God. అన్యులైనటువంటి వారిని నీతిమంతులుగా తీరుస్తున్నాననే సువార్త ఆనాడు అబ్రహాముకు మీరు ప్రకటించారు. థ్యాంక్ యూ ఫర్ ద రోమన్స్ 5:19. అలానే రోమ పత్రిక 5:19 కొరకు నీకు వందనాలు. బై ది ఒబీడియన్స్ ఆఫ్ వన్ మెనీ విల్ బి మేడ్ రైచియస్. ఒకని విధేయత వలన అనేకులు అందరూ నీతిమంతులుగా చేయబడుతున్నారు. దట్ ఐ హావ్ బీన్ మేడ్, యు ఎవ్రీ వన్ హూ ఇస్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆల్సో బిలీవ్ జీసస్ క్రైస్ట్, హావ్ బీన్ మేడ్ రైచియస్ బై ది ఒబీడియన్స్ ఆఫ్ జీసస్. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన
చేసినటువంటి ఒక విధేయతను బట్టి ఈనాడు ఈ ఆశీర్వాద సువార్త జయబేరని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీరు నమ్ముట ద్వారా వీరు నీతిమంతులుగా చేయబడి ఉన్నారు. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ నీతిమంతులుగా చేయబడ్డ దేవుడిచ్చిన వరం ఇది. వి థ్యాంక్ యూ ఫర్ దిస్ గిఫ్ట్ ఆఫ్ రైచెస్నెస్. తండ్రి, నీవు ఇచ్చిన నీతి అనే వరమును బట్టి, దానమును బట్టి నీకు వందనాలు. వి బ్లెస్ యువర్ నేమ్ టుడే లార్డ్ గాడ్. ఈ దినాన్ని ప్రభువా నీ నామాన్ని మేము స్తుతిస్తున్నాము. వి ఎగ్జాల్ట్ యువర్ నేమ్ లార్డ్. నీ నామాన్ని మేము హెచ్చిస్తున్నాము ప్రభువా. వి రెవర్ యువర్ నేమ్. నీ యొక్క నామాన్ని మేము గౌరవిస్తున్నాము. అండ్ లార్డ్ వి థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ థింగ్ దట్ యు హావ్ డన్ ఫర్ us ఫాదర్. నీవు మా కొరకు చేసిన కార్యములన్నిటిని బట్టి తండ్రి నీకు వందనాలు. వి థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ ఫర్ us లార్డ్ గాడ్. మా పట్ల నీకున్న ప్రేమను బట్టి నీకు వందనాలు. And this has given us the boldness to enter into your holiest holies with great courage Lord God. గొప్ప ధైర్యంతో నీ యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి మేము ప్రవేశించడానికి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు. We thank you Father for this gospel. తండ్రివైన దేవా ఈ సువార్తను బట్టి నీకు వందనాలు. And all the people who are watching Father open their eyes of understanding to receive this gospel true gospel Lord God. ఈ ఆశీర్వాద సువార్త జయబేరును వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సత్య సువార్తను వారు అంగీకరించినట్లుగా వారి యొక్క కన్నులు తెరవమని మేము ప్రార్థిస్తున్నాము. That their life will be transformed Father God. వారి యొక్క జీవితాలు రూపాంతరపరచబడినట్లు చేయండి. For your glory. నీ మహిమ కొరకే మేము అడుగుచున్నాము. Jesus name. యేసు నామమున. Amen. Amen. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. See you when I see you. నేను మళ్ళీ మిమ్మల్ని చూసినప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుని చూస్తాను. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.